కోవిడ్ కేర్ సెంటర్లలో అవసరమైన వైద్యులు వైద్య పరికరాలు అందుబాటులో ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో తిరుపతి పట్టణంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లలో నోడల్ అధికారులతో డాక్టర్లతో నగరపాలక కమిషనర్ గిరీష జేసి వీరబ్రహ్మంతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీటీడీ సహకారం ప్రభుత్వ నిధులతో పాటు భగవంతుని నిధులు ఖర్చు చేస్తున్నామని ఎక్కడా కూడా నిధులు వృధా కాకుండా చూడాలని అన్నారు. కోవిడ్ ఆసుపత్రుల్లో కేర్ సెంటర్లలో పడకలు లేవనే సమస్య రాకూడదని అన్నారు. ప్రస్తుతం రుయాలో 450, స్విమ్స్ లో 150, పద్మావతి నిలయంలో 300, విష్ణు నివాసంలో 300 వరకు ఉన్నాయని, శ్రీనివాసం ఆయుర్వేద ఆసుపత్రి ఈఎస్ఐ త్వరలో అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఆయుర్వేదిక్ ఆసుపత్రులు ప్రారంభించాలని సూచించారు. కోవిడ్ సేవలకు విధులు కేటాయించిన వారు తప్పనిసరి హాజరు కావాలని, లేని పక్షంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మేరకు సస్పెన్షన్ ఉంటుందని, ఎమర్జెన్సీ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. శ్రీ పద్మావతి నిలయం కోవిడ్ కేర్ సెంటర్లో నేటి ఉదయానికి 825 మంది, విష్ణు నివాసంలో 680 మంది పేషెంట్లు ఉన్నారని, వైద్య సేవలు డ్యూటీ చార్ట్ మేరకు ప్రతిరోజు వైద్యులు వైద్య సేవలు అందించాలని అన్నారు. నగరపాలక కమిషనర్ సూచిస్తూ కోవిడ్ కేర్ సెంటర్లలో వేస్టేజ్, తడి, పొడి, మెడికల్ వేస్ట్ విడిగా అందించాలని అన్నారు. No sir, this micro level is a good idea, sir. We will try. It is not an issue. Yes, sir. Instead of telling the entire population, it's... Already last time, when you said, sir, Manoj, the market. Yes. Other than I'm going to plan. 100. Sir, drugs are available, sir, except remdesivir in the private hospitals. We are taking up, sir. So, and we are having enough, even more sufficient beds, sir. Because in Ruya, we have kept 350 beds for other services. Next slide, please. So the next is to go to a COVID center or whether he goes to the hospital. Number of triaging centers in Tirupati, we will have to increase, sir. So,